బాహుబలి. ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తొచ్చేది దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొంది, ప్రపంచవ్యాప్తంగా అనేక రికార్డులను తిరగరాసిన చిత్రం బాహుబలి. దాదాపు 2,000 కోట్ల పైచిలుకు వసూళ్లు సాధించిన ఈ చిత్రం ప్రభాస్ను ఇండియన్ స్టార్గా నిలబెట్టింది. అయితే మనమిప్పుడు తెలుసుకోబోయేది చరిత్ర తన గుండె లోతుల్లో దాచుకున్న ఒక యోధుడి గురించి, కాలగర్భం ఆశగా తనలో పొదువుకున్న వీరుడి గురించి, ప్రస్తుత ప్రపంచం మర్చిపోతున్న అసలు బాహుబలి గురించి. అతడే శ్రీ గోమటేశ్వర బాహుబలి. బాహుబలి గురించి తెలియాలంటే ముందుగా అతని పూర్వీకుల గురించి తెలుసుకోవాలి. ఇక్ష్వాకు రాజ్యవంశంలో గొప్పవాడు, మొదటి తీర్థంకరుడిగా పిలువబడిన ఋషభనాథుడు అయోధ్య నగరాన్ని ఈయన పరిపాలిస్తూ ఉండేవాడు. అయోధ్య ప్రాంతం ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఋషభనాథుడికి 2 భార్యలు, మొదటి భార్య యశస్వతిదేవి, 2వ భార్య సునందాదేవి. మొదటి భార్య యశస్వతిదేవికి 99 మంది కుమారులు, 1 కూతురు. కూతురు పేరు బ్రహ్మి. ఈ బ్రహ్మి పేరు మీదుగానే ఋషభనాథుడు బ్రహ్మలిపిని రూపొందించాడు అని ప్రసిద్ధి. 2వ భార్యకి 1 కుమారుడు, 1 కొడుకు. కూతురు కుమారుడు బాహుబలి, కూతురు సుందరి. వీరు ఇక్ష్వాకు రాజ్యవంశానికి చెందినవారు, అనగా శ్రీరాముని రాజ్యవంశీయులు. ఋషభనాథుడు తన రాజ్యాన్ని సమానంగా కుమారులకు పంచి తను ముక్తి సాధన చేయదలిచాడు. పెద్ద కొడుకు భరతుడికి అయోధ్య నగరాన్ని, మిగిలిన 98 మంది కుమారులకి రాజ్యంలోని మిగిలిన ప్రాంతాలను పంచాడు. బాహుబలికి ఉత్తర భారతదేశంలోని అస్మక రాజ్యం బహుమతిగా ఇవ్వబడింది. ఈ పంపకాల తర్వాత ఋషభనాథుడు అడవులకి వెళ్ళిపోయి గొప్ప తపస్సాధన ఆరంభించాడు. ఋషభనాథుడి పెద్ద కుమారుడు భరతుడు రాజ్యాకాంక్ష చెలరేగి పక్కనే ఉన్న తమ్ముళ్ళ రాజ్యాలను ఆక్రమించడం మొదలుపెట్టాడు. ఈ ఆక్రమణలు చివరకు బాహుబలి రాజ్యం అయిన అస్మకను చేరాయి. బాహుబలి అందరి తమ్ముల లాంటి వాడు కాదు, అందరికంటే బలవంతుడు, ధైర్యవంతుడు. బాహుబలి అనే పేరుకు అర్థం బలమైన భుజాలు కలిగినవాడు అని. అందరిలాగా బాహుబలి తన రాజ్యాన్ని భరతుడికి భయపడి ఇవ్వలేదు. యుద్ధం అనివార్యమైంది, కానీ ఈ యుద్ధం వల్ల ప్రాణనష్టం, ఆస్తి నష్టం జరగకూడదు అని, యుద్ధం రాజులిద్దరి మధ్య మాత్రమే జరగాలని నిర్ణయించారు. యుద్ధాన్ని 3 భాగాలుగా విభజించారు. 1 కంటి యుద్ధం, 2 జలయుద్ధం, 3 మల్లయుద్ధం. మొదటిది కంటి యుద్ధం. ఇద్దరు రాజులు ఒకరి కళ్ళలో ఒకరు చూస్తూ నిలబడతారు. ఎవరైతే ముందుగా కన్ను రెప్పలు ఆర్పుతారో వారు ఓడినట్టు. జలయుద్ధం నీటిలో జరిగేది. మల్లయుద్ధం అంటే కుస్తీ పోటీ లాంటిది. ఈ 3 యుద్ధాలలో కూడా భరతుడు బాహుబలి బలం ముందు నిలబడలేకపోయాడు. బాహుబలి ఈ 3 ఇంటిలోనూ విజయం సాధించాడు. కానీ ఒక విషయం మాత్రం బాహుబలి మనసును కలిసివేయడం ప్రారంభించింది. సొంత అన్న రాజ్యం కోసం తమ్ముడితో యుద్ధానికి దిగడం బాహుబలికి రాజ్యం పట్ల ఉన్న ఇష్టాన్ని అయిష్టంగా మార్చివేసింది. తను రాజ్యాన్ని భరతుడికి అప్పగించి తన తండ్రి బాటలో ముక్తి సాధన చేయదలచాడు. బాహుబలి 1 సంవత్సరం పాటు చలనం లేకుండా నిలబడి ఉన్న భంగిమలో ఉండి శరీరం మీద కనీసం నూలు పోగు కూడా లేకుండా గొప్ప తపస్సు సాగించాడు. ఈ సమయంలో అతని చుట్టూ చెట్లు, పుట్టలు బాగా పెరిగిపోయిన చీమలు, పురుగులు అతని శరీరం మీద పారిన అతను తన తపస్సును మాత్రం ఆపలేదు. బాహుబలి తన సాధనను 12 సంవత్సరాలు సుదీర్ఘంగా కొనసాగించి సర్వజ్ఞానం పొందాడు. చివరకు ముక్తిని పొందాడు. జైన గ్రంథాల ప్రకారం అర్ధచక్రంలో మోక్షాన్ని పొందిన మొట్టమొదటి దిగంబర సన్యాసులలో బాహుబలి ఒకరు. అప్పటి నుండి బాహుబలి జైన తీర్థంకరులలో ఒకడిగా, జైన దేవుడిగా భక్తులతో పూజలందుకుంటున్నాడు. తీర్థంకరులు అంటే జైన మత మూల పురుషులు అని అర్థం. మొత్తం 24 మంది తీర్థంకరులు జైన మతంలో ఉన్నారు. ఇందులో మొట్టమొదటి వాడు ఋషభనాథుడు, ఈయనే బాహుబలి తండ్రి. చివరివాడు వర్ధమాన మహావీరుడు. కన్నడ ప్రాంతానికి చెందిన గంగా రాజవంశ మంత్రి కమాండర్ చాముందరాయ బాహుబలి గొప్పతనాన్ని తెలుసుకొని
అతడికి భక్తుడుగా మారతాడు. ఇతను శ్రావణ బెలగుల వద్ద ఏకశిల మీద 57 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని, బాహుబలి విగ్రహాన్ని చెక్కించాడు. ఈ విగ్రహాన్ని శ్రీ గోమటేశ్వర విగ్రహం అంటారు. క్రీస్తు శకం 981 ప్రాంతంలో ఇది నిర్మించబడింది. ప్రపంచంలో నిర్మించబడ్డ అతిపెద్ద స్వేచ్ఛా విగ్రహాలలో ఇది ఒకటి. ఈ విగ్రహం ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం హసన్ జిల్లా శ్రావణబెలగొల వద్ద ఉంది. ఇది బెంగళూరు నగరానికి 158 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రతి 12 సంవత్సరాలకి ఒకసారి శ్రావణబెలగొలలోని గోమటేశ్వర బాహుబలి విగ్రహానికి వివిధ నదీ జలాలతో పవిత్ర ద్రవ్యాలతో అభిషేకం నిర్వహిస్తారు. దీనినే మహామస్తకాభిషేకం అంటారు. ఈ కార్యక్రమాన్ని జైనులు ఉత్సవంగా నిర్వహిస్తారు. ప్రపంచంలోని జైన మతస్థులు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఇక్కడే కాకుండా దక్షిణ కన్నడ జిల్లాలోని ధర్మస్థలం వద్ద, ఉడిపి జిల్లాలోని కర్కల వద్ద, మైసూరు జిల్లాలోని గోమటగిరి వద్ద మరియు మహారాష్ట్రలోని కొల్లాపూర్ జిల్లా కుంభోజ్ వద్ద కూడా గోమటేశ్వర బాహుబలి దిగంబర ఏకశిల విగ్రహాలు ఉన్నాయి. ఇది మనకు తెలియని అసలు బాహుబలి గురించి. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం, టాపిక్స్ కోసం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ బై కృష్ణ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.